ముంబై నటి కాదంబరి జత్వానిని వేధించిన కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్లపై వేటు వేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటాపై సస్పెండ్ చేసింది. తనను అక్రమ కేసులతో వేధించారంటూ జత్వాని ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురిపై వేటు వేసింది. విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా సస్పెన్షన్ జీవోలో కీలక విషయాలను ప్రభుత్వం ప్రస్తావించింది. కేసు దర్యాప్తును పర్యవేక్షించడంలో రాణా విఫలమయ్యారని పేర్కొంది. జత్వాని అరెస్టుకు ముందు ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించలేదని తేల్చింది. 2024 జనవరి 31న అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిశారని, ఆయన సూచనలతోనే హడావుడిగా వ్యవహరించారని విచారణ తేలినట్టు పొందుపరిచింది. అటు తన సీసీకి చెప్పి డీసీపీ విశాల్ గున్నితో పాటు పలువురు అధికారులకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి హడావుడి చేయడం వెనుక కారణాలు వేరే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాణా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు సస్పెన్షన్ జీవోలో వెల్లడించింది. ఈ సమయంలో రాణా ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ ఆఫీస్ను విడిచి ఎక్కడికి వెళ్లొద్దని పేర్కొంది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులకు సాక్షులను ప్రభావితం చేసే అన్ని సామర్థ్యాలు ఉన్నాయని, ముంబై వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పింది. రికార్డులను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారని సస్పెండ్ చేసినట్లు వివరించింది. విజయవాడను వదిలి వెళ్లొద్దని పిఎస్ఆర్ ఆంజనేయులను ఆదేశించింది. మరోవైపు 2 ఫిబ్రవరి కేసు రిజిస్టర్ అయితే 31వ తేదీనే కాంతి రాణా, విశాల్ గున్నీలను పిలిచి జత్వాని కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని పిఎస్ఆర్ ఆంజనేయులు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు జీవోలో వెల్లడించింది. పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా అధికార పదవిని దుర్వినియోగం చేసినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. కాదంబరి జత్వాని, ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా, దీని ఆధారంగా 2 ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం, బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముంబైలో ఆమెను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం సినీ నటి ఆమె కుటుంబ సభ్యులకు రిమాండ్ విధించింది. జైలు నుంచి బయటకు వచ్చాక పెళ్లి మాటెత్తితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి కాదంబరి ఆమె కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో కాదంబరి ఆమె ఫ్యామిలీ తిరిగి ముంబైకి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కాదంబరి నేరుగా విజయవాడ సిపిని కలిసి తనకు జరిగిన అన్యాయంపై వాపోయారు.